కన్సర్వేషన్ 2022 లో భాగంగా మన నగరంలో చాలా వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. దీనికి సహకరిస్తున్న అంబాసిడర్స్ అందరికీ, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రజా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన నగరం మీకు తెలిసే ఉంది, ఇది సిటీ ఆఫ్ డెస్టినీ, విశాఖ సిటీ అని చెప్తున్నాము. ఇట్ ఇస్ ద జ్యువెల్ సిటీ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని చెప్తున్నాము. ఈ సిటీకి ఉన్న ప్రాముఖ్యత, ఈ సిటీలో ఉన్న వైవిధ్యత ఇంకెక్కడ లేదు. కాబట్టి ఈ సిటీని ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్మెంట్లో, ప్రతి ఒక్కరి సహకారంతో ఈ సిటీకి ఉన్న ఏదైతే కీర్తి ఉందో ఆ కీర్తిని ఇంకా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చింది. సో ఈ భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్లో ఇది ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్, మీకు అందరికీ తెలిసే ఉంది. దీంట్లో ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క నగరవాసులు దీంట్లో భాగస్వామ్యమై నగరానికి కీర్తి తీసుకురావడానికి సహకరించాలి. దీంట్లో భాగంగా చేయాల్సిన పెద్ద పని ఏమి ఉండదు, చిన్న చిన్న పనులే ఉంటాయి. సో అవి కనుక మనము హౌస్ హోల్డ్ లెవెల్లో వాళ్ళ ఇంట్లో అది పాటిస్తే చక్కగా మన నగరానికి మెరుగైన ర్యాంక్ వస్తుంది, నగరానికి ఒక కీర్తి వస్తుందని నేను భావిస్తున్నాను. దాంట్లో మొదటిగా చూసుకుంటే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి పరిశుద్ధ కార్మికులు కలిగి అందుచేయడం, రెండవది ప్లాస్టిక్ కవర్లను నిషేధించడము, గుడ్డ సంచిని వాడడం మొదలుపెట్టడం, ఎక్కడైనా స్లమ్స్ ఏరియాలో ఓపెన్ డెఫికేషన్ ఉంటే బహిరంగ మలమూత్ర విసర్జన రద్దు చేసి ఇంట్లో ఉన్న మరుగుదొడ్లని, అలాగే సామాజిక మరుగుదొడ్లని వాడడం, అదే కాకుండా విజిబుల్ క్లీన్లెస్, రోడ్లో వెళ్తుంటారు చెత్తని బయట పడేస్తూ ఉంటారు, రోడ్ పక్కన గార్బేజ్ పడేస్తూ ఉంటారు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఇటువంటివి కాకుండా కొంచెం బాధ్యతగా ఎక్కడైతే డస్ట్బిన్స్ ఉంటాయో దయచేసి అక్కడ పడేస్తూ ఉండాలి. సో ఆ డస్ట్బిన్లో ఉంటే పారిశుద్ధ్య కార్మికులు అక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని చక్కగా ఆ మెటీరియల్ రికవరీ పాయింట్లో లేదా గార్బేజ్ డంపింగ్ పాయింట్కి తీసుకెళ్ళి దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ డిసిప్లిన్ దయచేసి అందరూ పాటించాల్సి ఉంటుంది. మన నగరంలో ఇప్పటికే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై వేస్ట్ని సపరేట్ చేసి దాన్ని రీసైక్లింగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఇంకా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది. దీంట్లో వచ్చే తడి చెత్త పొడి చెత్త అన్నింటిని ఒక ఇన్సినరేటర్లో వేసి దాంట్లో వచ్చే ఎనర్జీ వల్ల పవర్ కూడా జనరేట్ చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం మన నగరంలో చేపడుతూ ఉన్నాము. సో ఇట్ని ఇంటి నుంచి వచ్చే చెత్త నుంచి ఇంటికి మళ్ళీ ఎలక్ట్రిసిటీగా వస్తుంది. అది ఇది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, ఇది కూడా మన నగరంలో చేపడుతున్నాము. ఇంకా ఏదైతే ఆల్రెడీ ముడిసర్లోవలో గార్బేజ్ డంపింగ్ పాయింట్ ఉంది, సో దీన్ని కూడా బయో రెమెడియేషన్ చేసి ఆ ల్యాండ్ని కూడా రికవర్ చేసి చెత్త ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మంచి హరిత వాతావరణం వచ్చేలాగా ఏర్పాటు చేయడానికి కూడా జీవీఎంసీ ఆల్రెడీ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి కొన్ని మన నగరానికి మంచి పేరు తీసుకురావడానికి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, సో ఈ నగరాన్ని నిజంగానే సిటీ ఆఫ్ డెస్టినీ సో అనే ఒక లెవెల్కి తీర్చిదిద్దడానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దీని భాగంగా కొన్ని ఐఈసీ యాక్టివిటీస్, కొన్ని పాటలు, కొన్ని జింగల్స్, కొన్ని ఫ్లెక్సీస్ ఇవన్నీ చాలామంది అధికారులు, మంచి కళాకారులు, అంబాసిడర్స్ వీళ్ళందరూ సహకరించి చేసి ఉన్నారు. దాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికే ఈ కార్యక్రమం చేపట్టి ఉన్నాము.